హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీలో ఇంకా ఎవరైతే క్రొత్తగా మీరు చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి అలాగే నేను క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అవి మీకు బుక్స్కి చాలా ఉపయోగపడతాయి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అది మన రత్నం సార్ లేదా రత్నం కాంపిటేటివ్ బిట్స్ అనుకోడితే చక్కగా నేను నిన్న ప్రతిరోజు కూడా బిట్స్ పెడతాను అని చెప్పాను నిన్న పెట్టాను సో రాత్రి పెట్టినటువంటి ఆ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కూడా ఇస్తాను ఇప్పుడు సిస్టమేటిక్గా అందరికి ఉపయోగపడేటట్టుగాను ఓకే ఇక్కడ మీరు కొన్ని విషయాలని చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాత్ర చాలా కీలకమని నిన్న మనకి పద్దెనిమిదవ డివిజన్లో దేవినేని అవినాష్ గారు ఆయన తూర్పు ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సిపికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం చాలా సంతోషం ఆయన మాట్లాడినటువంటి విధానం రెండోదికి ఇక్కడ అదే అక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీట్లో కావచ్చు ఆకస్మిక తనిఖీలో కావచ్చు లేదంటే సమస్యలు తలెత్తుతున్నప్పుడు ఆయా సమస్యలకు నేను సాధ్యమైనంత వరకు కూడా వాటిని పరిష్కరిస్తానికి నేను కృషి చేస్తాను అన అనడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం మనం దీన్ని గౌరవించాలి స్వాగతించాలి పాత్ర కీలకమే కానీ అందులో కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారా ఫస్ట్ క్వశ్చన్ పాత్ర కీలకం ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటికి తీసుకుని వెళ్ళి ప్రజలు లబ్ధిదారులుగా చేకూర్చబడాలి ప్రజలకు ఖచ్చితంగా ప్రతి పథకము కూడా ప్రజలకు అందాలి అంటే మరి అక్కడ అభ్యర్ లబ్ధిదారులు లబ్ధి పొందాలి అంటే సచివాలయాల్లో ఉన్నటువంటి స్టాఫ్ సిబ్బంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారంటారా అది ఫస్ట్ క్వశ్చన్ మరి ఎప్పుడు ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారాగా ప్రజలకి చక్కగా మంచి జరిగింది ప్రజలకి మంచి జరుగుతుంది కాబట్టి మీరే చూడండి ఫ్రెండ్స్ ప్రజలకి మంచి జరుగుతుంది సేవలు చక్కగానే వారి ముంగటికే వస్తున్నాయి ఇవి నిజంగా చాలా ఆహ్వానించదగినటువంటిది ఒకప్పుడైతే ఆఫీసులు చుట్టూ తిరిగేవాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు తర్వాత రోజు వరకు కానీ మన ఊరిలోని గ్రామ వార్డు సచివాలయం ఉండడం సో ఎప్పుడైతే గ్రామ వార్డు సచివాలయం ఉన్నదో వాటి ద్వారాగా మనము మనకు అవసరమైనటువంటివి రెవెన్యూ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటివి కావచ్చు ఇలా ఉన్నటువంటి సేవలు కల్పించడం ఆధార్ ఇంక్లూడింగ్ ఆ ఫాదర్తో ఇవన్నీ చక్కగా మనకి ఉపయోగకరంగా ఉంటున్నాయి చాలా సంతోషకరం ఆ విషయంలో మాత్రం మరి సిబ్బంది లేకపోవటం వలన నిజంగానో చాలా విచారకరం ఈ ప్రభుత్వం మరియు దేవినేని అవినాష్ గారు ఒక్కసారి కల్పించుకొని సో మీరు అక్కడ ఎక్కడైతే వెళుతున్నారు ఆయా సమస్యలను పరిష్కారం చేయడానికి మీరు వెళుతున్నారు అక్కడ సచివాలయ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు వారి యొక్క మూమెంట్ రిజిస్ట్రేషన్ వారి యొక్క మూమెంట్ రిజిస్టర్ ఏంటి సిబ్బందికి ఏవైనా సచివాలయాలలో ఉన్నటువంటి సిబ్బందికి ఏవైనా తలెత్తుతున్నటువంటి సమస్యలు ఉన్నాయా సచివాలయాలలో ఉన్నటువంటి సిబ్బంది ఒక ఒకచోటిని ఇంకొకటి అంటే ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు సో ఇవి ఇవి కూడా అడిగినట్లయితే చాలామందికి ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి ఇది నేను చెప్తున్నటువంటిది మాత్రమే ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా పరీక్ష రాసిన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం